టెన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేసినట్లు టౌన్ సిఐ సురేంద్రబాబు తెలిపారు. ముద్దాయిలు గుండూరుకు చెందిన షేక్ రఫీవుల్లా, సయ్యద్ అఫ్రోజ్, బాపట్లకు చెందిన ఎస్కే అబ్దుల్ ఇర్ఫాన్లను వెల్లడించారు. ముగ్గురు కలిసి జనసంచారం లేని ప్రాంతంలో ఒంటరిగా ఉండే ఆడవాళ్ల మెడలోని చైన్లో లాక్కొని పారిపోతారని తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై వీరు దొంగతనాలకు అలవాటు పడ్డారని చెప్పారు. వీరిని పిడుగురాళ్లలోని కన్యక పరమేశ్వరి గుడి వద్ద అదుపులో తీసుకున్నట్లు సిఐ వెల్లడించారు. అప్పుడు మహిళను కూడా అతనే ఒంటరి మహిళను చూపించడం జరిగింది. దాని క్రమంలో వీళ్ళిద్దరూ కూడా వచ్చి చైన్ లాక్కొని వెళ్ళి ఎంత అతను లెక్కించుకొని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను మనం పట్టుకున్నాం. అతను అఫ్రోజ్ అనే అతని గురించి కూడా ఎంక్వైరీ చేస్తే అతను ఆల్రెడీ రైల్వే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అతను సబ్ జైల్లో ఉన్నాడు. అతను కూడా మనం అరెస్ట్ చేస్తాం. ఇలా యువకులంతా కూడా కొంచెం ఈజీ మనీకి అలవాటు పడి చెడు అలవాట్లకు అలవాటు పడి పక్కదారి పడిపోతాం. 20 సంవత్సరాల యువకులు అలా చెడిపోవాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళు ఏ పని చేస్తున్నారు ఎట్లా ఉన్నారని కొద్దిగా వాళ్ళ పిల్లల ప్రవర్తన మీద కొంచెం దృష్టి పెడితే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బైక్లు బైక్లో ఇద్దరు వ్యక్తులు ముసుగేసుకొని ఆ వెనుగ్గా వచ్చేసి ఆ మెడలో ఉన్నటువంటి ఒక చైను నల్లపూసల రాంతాడు నల్లపూసల కొంచెం రెండు కూడా లాక్కెళ్ళిపోయారు. సుమారు 60 గ్రాములు వెయిట్ ఉన్నాయి. వెయిట్ ఉన్నటువంటి లాక్కెళ్ళిపోయారు. అప్పటి నుంచి వీటి మీద ఒక టీంని ఏర్పాటు చేసి కొంచెం నిఘా ఏర్పాటు చేసిందాము. ఈ రోజున మధ్యాహ్నం వాళ్ళని కన్యకా పరమేశ్వరి టెంపుల్ వద్ద ఇద్దరు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళ పేర్లు షేక్ రఫీవుల్లా, షేక్ అబ్దుల్ ఇర్ఫాన్. వీళ్ళిద్దరూ కూడా 21 సంవత్సరాల యువకులు, గుంటూరు వాస్తవ్యులు. వీళ్ళు వెల్డింగ్ పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి సయ్యద్ అఫ్రోజ్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ బాగా సన్నిహితంగా ఉంటాడు. అతను వీళ్ళని బాగా కొంచెం లోపరుచుకొని వీళ్ళకి ఆశ చూపించి ఇలా స్నాచింగ్ చేస్తే డబ్బులు బాగా వస్తుందని వాళ్ళకి వాళ్ళు లోపరుచుకుని వాళ్ళ ద్వారా ఈ స్నాచింగ్ చేయించాలని ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ఒకసారి ట్రైన్లో వాళ్ళు మన పిడిగిరాడుకు వచ్చారు. మిరియాల కూడా వెళ్ళారు. అతను మిరియాల కూడా వచ్చే దారిలో రన్నింగ్ ట్రైన్లో నుంచి మహిళ మెడలో చైన్ లాగేసుకుని దూకేసి మన సలహా ఇచ్చాడు. లేదు బ్రేకింగ్ చేస్తాను.